రాష్ట్రంలో ప్రత్యేక హోదాపై ఆందోళనలు ఉధృతమవుతోన్న వేళ కేంద్ర ప్రభుత్వం కంటి తుడుపు చర్యలకు దిగింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా రూపుదిద్దుకుంటోన్న పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్టు మార్పుతో పాటు నిధుల విడుదల విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలకు చెక్ పెట్టేందుకే కేంద్రం తాజా చర్యలు చేపట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. విభజన చట్టంలో ఇచ్చిన హామీలతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ చెప్పిన వాటిని కూడా చేయడం లేదనే విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తోన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కొసరు మొగ్గలు వేస్తోంది. రాష్ట్రానికి జీవనాడిగా మారబోతోన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 1795 కోట్ల రుణం ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన కేంద్రం నాబార్డు ద్వారా 1400 కోట్ల రూపాయల రుణం మంజూరుకు అనుమతించింది. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా కేటాయించిన నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం అందించింది. ప్రాజెక్టుకు సంబంధించి ఆడిట్లు వచ్చిన తర్వాత మిగిలిన 300 కోట్లు మంజూరు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గతంలో పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి 2 విడతల్లో 1000 కోట్లు చొప్పున నిధులను విడుదల చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞాపన మేరకు మరో 1400 కోట్లను మంజూరు చేశారు. నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే పనుల వేగాన్ని పెంచింది. ప్రతి సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టుపై వర్చువల్ రివ్యూ నిర్వహిస్తూ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.